ఈ బోధనలో ప్రధానంగా బీడి కార్మికుల సమస్యలు ఉన్నాయి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఉన్నాయి, వ్యవసాయ కూలీల సమస్యలు ఉన్నాయి, వీరందరితో పాటు ఇల్లు లేని నిరుపేదల సమస్యలు కూడా ఉన్నది, భూమి లేని నిరుపేదల సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించుకోవాలంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు మళ్ళీ ఇస్తున్నాయి, అవి అమలు చేస్తారే 100కి 100 పాలు మనకి నమ్మకం లేదు. కాబట్టి మన నుంచి పేద వర్గాల నుంచి, మన సామాజిక వర్గాల నుంచి, మన 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ వర్గాల నుంచి చట్టసభలోకి వెళ్తే మన సమస్య మనం పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని మీ అందరు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బిఎల్ఎఫ్ నుండి బోధంలో జీవన్ నాయక్ గారు కష్టం గెలుస్తారనే నమ్మకం 100కి 100 రూపాయలుగా నా నుంచి నేను ఆశిస్తున్నాను. అయితే మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది, తెలంగాణ వచ్చింది నిజమే, రాంది నిజమే. తెలంగాణ వచ్చింది, ఇక వస్తుందంటే దానికి 3 కారణాలు చెప్పి 1400 విద్యార్థి యువకులను ఆత్మబలిదానాలను తీసుకోవడం జరిగింది. మా తెలంగాణ మాకు వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, మా పాలన మేము చేసుకుంటాము, మా ఉద్యోగాలు మాయే, మా నీళ్లు మేమే, పంటలు పండించుకొని మేమే సశశమలం ఉంటాం అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక పోరాటం ఉధృతం జరిగిందంటే పట్నాలో ఉంది మా నుండి అమరులయ్యారు. మాకు ఉద్యోగం వస్తుందని ఆశించిన దాంట్లో అభ్యర్థి జీవన్ నాయక్ లాంటి యువకులు, విద్యావంతులు ఎంతోమంది కూడా తెలంగాణలో ఉండి తెలంగాణ కావాలని పోరాడినారు. కానీ ఈ తెలంగాణ తొలి తెలంగాణ ఏర్పడ్డాక చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక అసెంబ్లీలో ప్రకటించింది ఏంటంటే, మన తెలంగాణ ఏర్పడ్డాక 1,07,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నది, మేము వెంటనే వీటన్నిటిని భర్తీ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. కానీ 4.5 సంవత్సరాల్లో 11,000 పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ ఒకసారి, 17,000 పోస్టులు ఒకసారి, ఇంకో కొన్ని 3-4,000 పోస్టులు వెళ్తే 33,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది తప్ప ఎక్కడెక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది, యదా రాజా తదా అన్నట్టు ఎక్కడ ఉద్యోగాలు అక్కడ నుండి. కానీ ఉద్యోగాలు అక్కడ ఉండడమే కాకుండా 31 జిల్లాలు చూసుకున్నప్పుడు ఉద్యోగాల సంఖ్య ఇంకా పెరిగింది. కాబట్టి ఆ ఉద్యోగ నియామకాల విషయంలో మనం ఆశించింది రాలేదు. నీళ్ళ విషయంలో ఇప్పుడు వస్తున్న ప్రాజెక్టులలో రీడిజైన్ చేసి కోట్లాది రూపాయలు కాంట్రాక్టులు వాళ్ళందరి జేబులు నింపుకోవడానికి, నాయకులు జేబులు నింపుకోవడానికి మాత్రం పనికి వచ్చింది. ఇక మన పాలన మనకు వచ్చేసరికి మనం చూస్తున్నాం ఈ బోధన డివిజన్లో కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ బీజేపీ వీళ్ళందరూ కూడా ఎవరు ఎవరైనా కొత్తలకు అవకాశం ఇచ్చారా, ఎవరైనా కొత్త అభ్యర్థి నిలబెట్టుకున్నారా? ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు నిలబడాలి, ఆ కుటుంబాలే గెలవాలి, ఆ రెడ్లే గెలవాలి, ఆ పెత్తందరులే గెలవాలి, ఆ డబ్బున్నలే గెలవాలి, అందరి మీద జురుం చేసే వాళ్ళే గెలవాలి, సంపాదించుకున్నే గెలవాలి తప్ప ఒక పేద వర్గాలు కానీ కష్టజీవులు కానీ ఈ చట్టసభలకు వెళ్ళాలని ఆ పార్టీలు బోధన నియోజకవర్గంలో లేదు, మొత్తం రాష్ట్రమే లేదు. అందుకే బిఎల్ఎఫ్ అనేది మొత్తం మీద రాష్ట్రంలో ఇది కాదు కావాల్సింది. మన తెలంగాణ అనేక ప్రాణత్యాగాలతో సంపాదించుకునే తెలంగాణకు మళ్ళీ దొరలపాలన వద్దని ఇప్పుడు చేసిన బిఎల్ఎఫ్ నిర్మాణంలో ఏంటంటే 111 సీట్లలో 60 సీట్లు బీసీలకు ఇచ్చి ఈ రాష్ట్రంలో నిలబెట్టడం జరిగింది. 28 ఎస్సీ సీట్లు ఎస్సీలకు 28 సీట్లు ఇచ్చి బిఎల్ఎఫ్ తరఫున చట్టసభలో తీసుకెళ్ళడానికి ఎన్నికల్లో పోటీ చేయించడం జరుగుతుంది. 15 సీట్లు ఎస్టీలు మన నాయకులు కలిస్తే 15 ఎస్టీలు చట్టసభలకు వెళ్ళాలి జనాభా కన్నా ఇంకా విద్యావంతులు యువకులు ఖచ్చితంగా వెళ్ళాలని 15 మందిని ఈ ఎన్నికలు నిలబెట్టడం జరిగింది. అట్లనే ఓసీలు 6 ఓసీలను నిలబెట్టడం జరిగింది. అట్లనే మైనార్టీలు 11 మంది మైనార్టీలు నిలబెట్టడం జరిగింది. ఇంకో చారిత్రకంగా విషయం ఏంటంటే ఇతరులకు కూడా ఒక అవకాశం ఇచ్చి గోషమ్మ నియోజకవర్గం నుంచి కూడా ఈ చట్టసభలు తీసుకెళ్ళాలి, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, వాళ్ళ వైపును మాట్లాడితే వాళ్ళ ప్రతినిధులు ఉండాలని ఒక ఇజ్రాన్ కూడా నిలబెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. మరి ఛాలెంజ్ చేయమంటే కాంగ్రెస్ ఇచ్చిందా, మహాకూటమి ఇచ్చిందా, ఇప్పుడున్న టీఆర్ఎస్ ఇచ్చిందా, మాట నిలబెట్టుకుంటుందా, ఏ సామాజిక వర్గాలకు ఏ పెత్తందారులకు ఏ పెట్టుబడిదారులకు ఒమ్ము కాస్తుందో తెలంగాణ ప్రజలు చూడట్లేదా? అందుకే బిఎల్ఎఫ్ అనేది
ఇది ఎన్నికల వరకు కాకుండా ఎన్నికల తర్వాత కూడా 193% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా చట్టసభలోకి రావాలి. వాళ్ళ ఆర్థిక వాట వాళ్ళకు రావాలి, వాళ్ళ రాజకీయ వాట వాళ్ళకు రావాలి. వాళ్ళు అన్ని రంగాలలో సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా ముందు అంగెలో ఉన్నప్పుడే ఈ దోపిడీ దొంగలను ఈ ఈ పాలక పెట్టుబడిదారులను మెడలు వంచి మన వాట మనం తీసుకుంటాం అనే కాన్సెప్ట్ తోటి బిఎల్ఎఫ్ మన ముందుంది. మరి ఈ యొక్క బిఎల్ఎఫ్ తీసుకున్న కార్యక్రమాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ఒక చర్చనీయమైంది. ఇప్పుడు పత్రికలు రాస్తున్నాయి, మీడియా కూడా రాస్తుంది, పెద్ద పార్టీలకు గుబులు, బిఎల్ఎఫ్ అంటే గుబులు అంటే ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బిఎల్ఎఫ్ అభ్యర్థులు. అయ్యో మా ఓట్లు పోయేటట్టున్నాయి, మా ఓట్లతో వీళ్ళు గెలిచినట్టున్నారని ఒక గుబులు కూడా పుట్టుకొని ఉన్నది. మరి అదన్నిటి కూడా మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో బిఎల్ఎఫ్ అభ్యర్థులు గెలిపించుకునే పరిస్థితుల్లో ఆ కార్యక్రమం మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జీవన్ నాయకు గుర్తు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు, ఆ రైతు పట్టిన నాగలి గుర్తు, రైతు నాగలి గుర్తుకే మనందరం కూడా ఓటేయాలి. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల చేత ఓటేయించి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను, ఇంతకుముందు చెప్పిన సమస్యలను పరిష్కరించుకోవాలి. వాటితో పాటు ఇక్కడ కార్మిక సమస్య కూడా, అలాగే గోధుమ ఫ్యాక్టరీ కూడా, అలాగే నిజాం సాగర్ నీళ్లు కూడా ఈ ప్రాంతాల్లో ఇంకా చాలా ప్రాంతాలకు కావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి మీద కూడా మనం పరిష్కరించుకొని వాటన్నిటి చేసుకోవాలంటే మన నుంచి ఒక చట్టసభలకు ఒక చదువుకున్న విద్యావంతుడు ఒక యువకుడు వెళ్తే దాని శక్తి అక్కడ గర్జించే తీరు ఒక విధానంగా ఉంటుందని మీ అందరు తెలియజేసుకుంటూ మరి జీవన్ నాయకు గిరిజన కుటుంబం నుంచి వచ్చారు మన ముందుకు ఇక్కడ నిలబడుతుందంటే అగ్రవర్ణాలు నిలబడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పటికే చట్టాలు కొడుతున్నాయి. పెద్దలన్నట్లు సంచు సంచు డబ్బులు కూడా గ్రామాల్లో పంచుతున్నారు. ఓటుకు డబ్బు విలువ ఏంటి, వాళ్ళు ఓట్లను కొనుగోలు చేసే పనులు ఉన్నారు, వాళ్ళు గెలిస్తే మళ్ళా ఎట్లా సంపాదించుకునే పనిలో ఉన్నారు. కాబట్టి మళ్ళాంటి యువకుడు చట్టసభలు తెల్లడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి కేసీఆర్ గారు రెండు విషయాలు మన ముందు పెట్టాడు. ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి రాష్ట్రం విడిపోయినాక మనకు చాలా తక్కువ 52,000 రూపాయలు మిగులు ఉంటే, 52,000 కోట్ల రూపాయలు మిగులు ఉంటే ఇప్పుడు 2 లక్షల జిల్లాల అప్పుల పాలు ఈ రాష్ట్రాన్ని చేశారు. అలాగే ఆదాయము మద్య షాపు నుంచి రాష్ట్రానికి ఆదాయం తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ రెండో విషయము ఇప్పుడు ఇక్కడ అవసరం లేని చంద్రబాబు నాయుడిని హీరో చేసి కూర్చున్నాడు. ఆయన ఈ రాష్ట్రానికి అవసరం లేదు, తెలుగుదేశం పాలన అవసరం లేకుండా కానీ ఆయన హీరోని చేసిండు. ఇక మైక్ పట్టుకుంటే ఏ ఛానల్ అయినా కానీ, ఏ టీవీలు అయినా కానీ, ఏ పేపర్లు కానీ, ఏ ప్రభుత్వం మేము ఇచ్చిందా కరెంటు మేము 24 గంటలు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మేము బిఎల్ఎఫ్ నుంచి వేదిక మీద నుంచి ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. ఆ టీఆర్ఎస్ నాయకులు కానీ, అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి కానీ, కేసీఆర్ కానీ, వారి కుటుంబానికి కానీ అందరూ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాం. నువ్వు కరెంటు ఎక్కడి నుంచి తెస్తున్నావు, ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలి ప్రజలకు. 24 గంటలు ఇస్తున్నది అందరు చూస్తున్నాం, నువ్వు ఎక్కడి నుంచి వేస్తున్నావు. ఇక్కడ ఉత్పత్తి రంగాలు ఉన్నప్పుడు, బొగ్గు ఉన్నప్పుడు, నీళ్లున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్టు కట్టి మన కరెంటును మనం ఉత్పత్తి చేసుకొని మన ప్రజలకు అందియకుండా పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కొస్తుంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది. ఈ అప్పెట్లా తీస్తావు, ఈ కరెంటు ప్లాంట్ కట్టకుండా నువ్వు అప్పు, అది కూడా నువ్వు బయట నుంచి కొనుక్కొచ్చి ప్రజలకి ఇచ్చి నా గొప్పతనని చెప్తే ప్రజల భారం మీద జవాబు ఎవరు చెప్తారనేది మనం అడుగుతున్నాం. ఇది చెప్పకుండా 24 గంటలు కరెంటు ఇచ్చినంటే అది కాలగర్భంలో కలిసిపోయే పని. మీ అందరు తెలుసు కేసీఆర్ అంటే పిట్టల ధర, తెలంగాణలో పిట్టల ధర, చెర్ల బియ్యం పోసి కుంకిన మంట పెట్టి వెంకటరాముని పెళ్లి ఎట్లుంటారంటే ఇద్దరికి ఒక మెప్పు పెట్టినట్టు ఉంటుంది అనమాట ఆయన మాట్లాడే మాటలు. కాబట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మహాకూటమి అభ్యర్థులను కానీ ఓడగొట్టి అంటే ఓడించి మన జీవన్ నాయకును చట్టసభలకు అసెంబ్లీకి పంపడం వల్ల ఇట్లాంటి అన్నిటి కూడా ఎదుటి వాళ్ళను పాలకులను ఇప్పటి వరకు ఈ ప్రజలు నష్టం చేసి, రాష్ట్రాన్ని నష్టం చేసి, అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అల్లకొలం చేసిన ఈ పార్టీలందరినీ కూడా ప్రశ్నించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మనం గెలిపియాలి, ఆ రైతు నగలు గుర్తుకు మనం ఓటేయాలి. ఈ నియోజకవర్గంలో ఓటు వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ మన జీవన్ నాయకు సీరియల్ నంబర్ 7వ నంబరు ఆ 7వ నంబర్ మీద ఒత్తాలి, ఒత్తించాలి అందరినీ. పోలింగ్ బూత్ లో కూడా బయట ఉండి 7వ నంబర్ మీద వస్తండి, రైతు నాగల్ గుర్తు నేను చెప్పాలి. ఎందుకంటే ఆయన గెలుస్తారని నమ్మకం నాకు. ఇంకోటి ఏంటంటే 7వ తారీఖు నాడే ఓట్లు వచ్చినాయి,
ఆ రెండు కలిసి వస్తే ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకంతో ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.